ఒక్క నిమిషం. మా సురేష్ అడుగుతున్నాడంటే ఏం అడుగుతున్నాడు నేను చెప్పబోతున్నా. ప్రశ్న మీదే జవాబు మీదే. అదేదే హీరోని అడుగుతాడు, ఈ సినిమాలో మీకు కుక్కతో పెళ్ళయింది కదా, స్వాపనం కుక్కతో జరిగింది కదా, ఎలా జరిగింది? హీరోయిన్తో కూడా ఏదో బస్సులో సీన్ చూశాను ఇప్పుడే. మరి ఆన్సర్ చెప్పండి ఫస్ట్, దాని ఆన్సర్ ఫినిష్. అప్పుడు నా ఆన్సర్ అంటే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాను. మీ ఒకదానికి మీకు అవకాశం ఇస్తున్నాను. అయిపోయినండి, తర్వాత చెప్తా. అయిపోయింది, నా ఫస్ట్ క్వశ్చన్ మా వాడిని అడుగుతారు కాబట్టి ఇలా అడుగుతారని చెప్పాను అంతే. ఒకే టికెట్కి రెండు సినిమాలు లాగా, ఒకే టికెట్ అంటే బాబు హీరోగా చేస్తే మీరు ప్రియక ఈ సినిమాలో చేశారా అని అడుగుతాను. ఎక్కువ తీసుకున్నా యాక్చువల్గా, అంటే రెగ్యులర్గా బయట తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మన మీద పడినాయి కదా ఇప్పుడు. ఏం పడ్డాయి? ప్రమోషన్ కూడా అందుకని డబుల్ పేమెంట్, యాక్టింగ్కి ప్రమోషన్కి. ఈ సినిమాకి ప్రమోషన్ మీరే చేస్తున్నారా? లేదు, ఇలాగ ఇప్పుడు ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాను కదా అందుకని. సరే, ప్రతి అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మా సురేష్ మా బ్రదర్ చాలా చక్కటి నీట్గా మంచి ప్రశ్న వేశారు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సరే, కాంట్రవర్సీ లేకుండా. ఎప్పుడు కాదు, మామూలుగా ప్రతి తండ్రి నాకు వారసుడిగా ఉండాలి, నా ప్రొఫెషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అట్లా మీ అబ్బాయి హీరోగా రావటం తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేస్తా ఏమవుతాడో తెలియదు కానీ రావటం పట్ల మీ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ కాదు, మామూలుగా డెఫినెట్గా మంచి ప్రశ్న. ఆయన పాపం ఏంటి మరి మీరు బదనాం చేస్తున్నారు, ఏ అడిగినా కాంట్రవర్సీ. ఏమన్నాడు ఆయన తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ అబ్బాయి హీరో అయ్యాడు కదా అని. యాక్చువల్లీ మీరే నీ పక్కనే ఉన్నారా నా శత్రువులు నీకు? అవును, నీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. అందరికీ ఉంటారు, అన్ని ప్రొఫెషన్లో పక్కనే ఉంటారు శత్రువులు. బట్ యాక్చువల్గా నేను నిజం, నువ్వు మంచి ప్రశ్న వేసావు నాకు. ఏది ఒక ప్రెస్ మీట్లో కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసేసుకోండి అని మీరే అభివృద్ధి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు. ఓ, మొత్తం మీరు కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు. చాలా మంచి ప్రశ్న సురేష్. మా డెఫినెట్గా కొడుకు పైకి వస్తే తండ్రికి నిజంగా ఆనందంగా ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, ఇంకా నేర్చుకోవాలని చాలా ఉంది. డెఫినెట్గా అతను మా మంచి ఆర్టిస్ట్ అవుతాడని నమ్మకం. థ్యాంక్ యూ ఆల్ మీ సపోర్ట్ ఉన్నందుకు. డైరెక్టర్ గారికి ఒకసారి.